అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని యావత్ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే అలాంటి పాలన మాకద్దు అని ప్రజలు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలు 5 డిక్లరేషన్లు వందలాది హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇవన్నిటిని నమ్మి ప్రజలు పట్టం కట్టిరు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పి 10 నెలలు గడిచినా గానీ ఇప్పటి వరకు నిజంగా చెప్పాలంటే కేవలము మహిళా సోదరి మనులకు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు అమలు చేయలేదు. పోయినోడేమో డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు, ఇప్పుడు ఉన్నోడేమో ఇందిరమ్మ ఇళ్ళని మోసం చేస్తూ ఉన్నాడు. నిజామాబాద్ అర్బన్ పరిస్థితి ఎట్లా ఉందంటే 10 సంవత్సరాల నుండి ఏ ఒక్కరి కూడా డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు. గత కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నాగారం ప్రాంతంలో అవి నిర్మాణము పూర్తయి శిథిలావస్థకు చేరుతా ఉన్నాయి. ఆ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని వెంటనే రిపేరింగ్ చేయించి అర్హులైన వారికి అందజేయాలని మేము అనేక సార్లు నేను ఎమ్మెల్యేగా కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారులకు ప్రజాప్రతినిధులకు అనేక సార్లు నేను లెటర్లు రాయడం జరిగింది, వారికి వినిపించుకోవడం జరిగింది. మొన్న పొంగులేటి కొన్ని రోజుల క్రితం వచ్చిండు నిజామాబాద్కు. పొంగులేటి మాటలు ఎట్లున్నాయంటే పాల మీద పొంగులు ఎక్కున్నది చూస్తే గమ్మత్తు మాట్లాడితే మా నాయకులు కూడా అందరు ఇంతకుముందు కర్ణాటకలో శివకుమార్ ఎట్లనో ఈడ పొంగులేటి అన్నది. అంటే ఈ కాంగ్రెస్ నాయకులకు ఎట్లుంటుందంటే చేత కానీ అమలుకు నోచుకొని కేవలం అధికారమే పరమానదిగా ఇష్టం వచ్చిన హామీ ఇచ్చి డైవర్షన్ మాత్రం దాంట్లో ఏమంటారు మాస్టర్లు క్యాబినెట్ సమావేశం పెడతారు, నిర్ణయాలు తీసుకుంటారు. తెల్లారి పేపర్లల్లో ఫుల్ పేజీలల్లో అడ్వర్టైజ్మెంట్ ఒక కొత్త స్కీమ్ అమలు చేస్తూ ఉన్నాం లేదా ఇచ్చిన హామీలలో ఇగో కొద్ది రోజులల్లో అని మంత్రివర్గ సమావేశము నిర్ణయాలు ప్రకటనలకు మాత్రమే సరిపోతా ఉంది ప్రభుత్వం. ఏమనంటే అంటే మొన్నటి డబుల్ బెడ్రూమ్ల విషయంలో మరి ఏమాత్రం అవగాహన ఉండి మాట్లాడిందా, అవగాహన లేకనా, వీళ్ళకి అలవాటైందా? దసరాకు వారం రోజుల ముందు 10 రోజుల ముందు కొమ్మరెడ్డి వచ్చినప్పుడు వారితో కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రావడం జరిగింది, కొండా సురేఖ గారు కూడా వచ్చింది అక్కడికి. దసరా వరకు ఇచ్చేస్తా అని చెప్పి దసరా వరకు
డబుల్ బెడ్రూమ్లో అరు అంటే లబ్ధిదారులకు ఇస్తా అని చెప్పాడు. అదే రోజు నేను ప్రొద్దున అక్కడికి వెళ్ళడం జరిగింది. మీడియా మిత్రులు కూడా అక్కడికి రావడం జరిగింది. వాటి పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళది ఎట్లుంటుందంటే ముందు దాన్ని స్టడీ చేయాలి, అంటే ఎస్టిమేట్ చేయాలి. దాని తర్వాత ప్రభుత్వానికి ఆ ఎస్టిమేషన్ పంపాలి, ఆర్టికల్ పాస్ అయి రావాలా. ఆ తర్వాత టెండరింగ్, కాంట్రాక్ట్, మళ్ళీ రిపేరింగ్. కనీసం 3 నెలల సమయం అన్నా పడుతుంది, ఇది 2 నెలల సమయం పడుతుంది. ఏది లేదు, మేము దసరా వస్తున్నది, దసరాకి ఇచ్చేస్తాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు త్వరగా ఏదైతే నిర్మాణం చేసిన ఇండ్లు త్వరగా పూర్తి చేసి అర్హులైన వారికి గత ప్రభుత్వము వారి కార్యకర్తలకు లేదా కమిషన్లకు కక్కుర్తిపడి ఒక ఎవరికి తెలియదు, మీడియా మిత్రులకు కూడా తెలియదు, డ్రాప్ తీసినట్లు మా కార్పొరేటర్ సోదర సోదరమణులకు కూడా తెలియదు 400 ఇండ్లు డ్రా చేసిందట. ఆ డ్రా లిస్టు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నేను దాన్ని స్టడీ చేస్తే నామ్స్ ప్రకారం లేదు. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మిగతాది ఓసీలకు ఏ విధంగా ఏదైతే రేషియో ఉందో అవన్నీ పక్కన పెట్టి తుంగలో తొక్కి కేవలం వాళ్ళ కార్యకర్తలకు లేదా కమిషన్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేశారు. దాంట్లో ఎంత దౌర్భాగ్యం అంటే ఇల్లున్న వాళ్ళకు వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒకటే ఫ్యామిలీలా 2 ఇండ్లు. నేను కలెక్టర్ కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది, ఇవి 400 కంప్లీట్ చేయాలా. ప్రజాక్షేత్రంలో అంటే ఓపెన్ ఫంక్షన్ హాల్లో ప్రజల మధ్యన లబ్ధిదారులది డ్రా తీసి వారికి ఈ నా డబుల్ బెడ్రూమ్ ఒప్పజెప్పాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ ఇందిరామిల్లు అయితే ఆ దేవుడి కనుక ఇందిరామిల్లు ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయితే అవే దిక్కు ఇప్పుడు మీకు అవైనా కానీ చేసిస్తే 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న మా సోదరి మనులు కొద్దిలో కొద్దిగా అయినా కానీ ఆనందపడతారని తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.